రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో రాజంపేట జగదాంబ తండా సముద్ర లింగాపూర్ పలు అభివృద్ధి కార్యక్రమాలు పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ముందుగా రాజంపేట గ్రామంలో 20 లక్షల వ్యయంతో గ్రామ పంచాయతీ భవనానికి భూమి పూజ, అనంతరం హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటారు. దేశీయపేట గ్రామంలో ఇటీవల కరోనాతో మృతి చెందిన గ్రామ సర్పంచ్ భర్త ఎల్లం కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ పరామర్శించారు. సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 2వ విడత 3,50,000 యూనిట్ల గొర్రెల యూనిట్లు త్వరలోనే ఇవ్వబోతున్నామని, తెలంగాణ వచ్చాక పింఛన్ 10 రెట్లు పెరిగిందని, 40 లక్షల మందికి పింఛన్ ఇస్తున్నామని, రైతు బంధును చూసి కేంద్రం కిసాన్ పథకం మొదలుపెట్టిందని మంత్రి కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల బ్రహ్మాండంగా ఈరోజు మన మానేరు నిండింది. మన రైతన్నలందరూ కూడా సంతోషంగా ఉండే ఒక రోజు వచ్చింది. రైతులు మాత్రమే కాదు, ఈ ప్రాంతంలో ఉండే మత్స్యకారులు ఈ ప్రాంతంలో ఉండే మా బెస్త సోదరులు, గంగపుత్ర సోదరులు కానీ, మరి చేపలు పట్టుకునే సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సంతోషంగా ఇవాళ అన్ని చెరువులు నిండి చక్కగా ఆనందంగా ఉండే పరిస్థితులు. నాకు మన రవీంద్రరావు గారు యాద చేస్తున్నారు, వానకాలం పంటకు నీళ్ళించడం జూలై జూన్లోనే నీళ్ళించడం అనేది దగ్గర దగ్గర 40-45 ఏళ్ళలో ఎప్పుడు చూడలేదు. మొదటిసారి నీళ్ళు ఇచ్చినామనే మాట కూడా వారు చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. అంటే ఈ రకంగా తెలంగాణ వస్తే ఏమొస్తుంది అంటే, ఇవన్నీ వచ్చినాయి, కరెంట్ మంచిగా అయింది, తెలంగాణ వచ్చినాకనే మన చెరువులు మంచిగా అయినాయి, మన చెరువులకు నీళ్ళు వచ్చినాయి, మనకు ఒక బ్రిడ్జ్ వచ్చింది బీబీపేటకు, మనకు శాశ్వతంగా ఒక వారధి ఏర్పాటు జరిగింది. ఎప్పుడూ కాలేదు ఎప్పుడు కాలేదు చెప్పి ఈ ఊరికి వస్తే మన సత్యము మన రమేషు నా మీద లొల్లి పెడుతున్నాయి. అన్న మేము ఎన్ని రోజులు ఉండాలి సిగాల కింద, మాకు మా గ్రామ పంచాయతీ మాకు చేయాలి. ఆఖరికి తెలంగాణ వచ్చినాక ఈరోజు మీ గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా ఇప్పుడే 20 లక్షల రూపాయలతోని గుణాలు చేసుకున్నాం. అది కూడా సాధ్యమైనంత జల్లి కట్టి మీకు అప్పచెప్తామని చెప్పి కూడా నేను మీకు మాటిస్తా ఉన్నాను. గ్రామ పంచాయతీ ఉండేది, ప్రతి గ్రామ పంచాయతీకి ఇవాళ ఒక ట్రాక్టర్ ఉన్నది, ఒక ట్రాలీ ఉన్నది, ఒక ట్యాంకర్ ఉన్నది. ట్రాక్టర్ దేనికి? చెత్త అంత రోజు ఎత్తుకపోయింది. ట్యాంకర్ ఎందుకు? మీరు పెట్టిన చెట్లకు నీళ్లు వచ్చినందుకు. చెప్తా ఉన్నా మిగతా ఎవరికైనా పెన్షన్ రావాలంటే వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, తెలంగాణ రాకముందు పెన్షన్ ఎంత ఉండే? 200 రూపాయలు. ఇవాళ ఎంత పెన్షన్? 2000. అంటే 10 రెట్లు పెరిగింది. రూపాయి కాదు, 2 కాదు, 200 నుంచి 10 రెట్లు పెరిగి 2000 రూపాయలు అయ్యింది. తెలంగాణ రాకముందు పెన్షన్ 29 లక్షల మందికి వస్తుండే మన రాష్ట్రంలో, కానీ ఇవాళ ఎంత?